అందరికీ నమస్తే అండి. ఆరా మాసం డబుల్ యాక్షన్ అనమాట. ఒకసారి వినిపిస్తా, వినిపించే ముందు నిన్న చాలామంది నిన్ను సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. అది కాకుండా వైసీపీ పార్టీకి చెందిన పంచ ప్రభాకరు నిన్ను బండబూతులు తిట్టాడు, అమనాబూతులు తిట్టాడు, లకారాలతో సంబోధించి బండబూతులు తిట్టాడు. తిట్టినప్పుడు ఏమనుకున్నానంటే ఎందుకే అలా తిట్టుకోవడం, ఒకవేళ తప్పు అయితే తప్పు ఉండొచ్చు, ఏదైనా కక్ష ఉంటే కక్ష ఉండొచ్చు, కానీ తిట్టుకోవడం కరెక్ట్గా అదిలే అని చెప్పి అనుకున్నా. కానీ నువ్వు ఆడే డబల్ యాక్షన్ గేమ్లు ఉంటాయి చూసావా, మన అవసరానికి తగ్గట్టు ఎప్పుడు ఏం మాట్లాడాలి అనేది నీకు బాగా తెలుసు. అది అలా మాట్లాడే దొరికేసే. ఇప్పుడు గతంలో తెలంగాణ ఎన్నికల సమయంలో, ఎన్నికలు అయిపోయిన తర్వాత, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఓటమికి గల కారణాలు చెప్తూ ఇది నువ్వు మహాన్యూస్లో కూర్చొని వంశీ గారికి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆ డిబేట్లో మాట్లాడిన మాటలు, బీఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు గారి అరెస్టు, ఆ ప్రభావం ఖచ్చితంగా ఉంది. ఇది తెలంగాణలో నేననే మాటలు కాదు, ఒకసారి వినిపిస్తా ఉన్నాండి. చంద్రబాబు నాయుడు గారి అరెస్టు అనేటువంటిది తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమి జరగడానికి ప్రధానమైనటువంటి కారణంగా మీరు వివరించారు. ఏంటి అంశం విషయం మీరు నమ్మరు, ఈ రోజు హైదరాబాద్ లో టిఆర్ఎస్ బాగుందని అంటారు కదా, చంద్రబాబు గారికి గనక బెయిల్ రాకుండా ఉన్నట్లయితే పది పదిహేను రోజుల క్రితం ఈ వర్గాల్లో 90% ఓట్లు కాంగ్రెస్ పోయండి, హైదరాబాద్ లో కూడా పరిశీలితారు. మరి ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు గారికి, ఇంకొక 10-15 రోజులు బెయిల్ రాకపోయి ఉంటే కనుక హైదరాబాద్ సిటీలో కూడా, హైదరాబాద్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి ఎవడు ఓటేసే పరిస్థితి ఉండదు. కేజీలు కూడా మెజారిటీ కాంగ్రెస్కి వేసేవారు, 90% ఆరాం వస్తా అని చెప్పిన మాటలు. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడంటే నిన్న జాఫర్కి ఇంటర్వ్యూ ఇచ్చాడు, ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అవి కూడా వినిపిస్తాను ఒక నిమిషం ఉందంటే. చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళి అంటే ఆ ఎఫెక్ట్ ఎక్కడ పడలేదంటారు ఎలక్షన్ లో, ఈ ఎన్నికల్లో అది అసలు అంశమే కాదు. ఎంత తక్కువ సమయం ఈ ఎన్నికల్లో అది అసలు అంశమే కాలేదు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయింది, అలాగే లోకేష్ గారి పాదయాత్ర, ఆ రెండు ఎవరు పెద్ద పట్టించుకోలేదు, ఎవరు కూడా పరిగణలోకి తీసుకోలేదని మాట్లాడాడు. వాస్తవానికి ఆయన అలా మాట్లాడడానికి కారణం నేను నిన్న ఒక వీడియోలో చెప్పా, వాళ్ళ భార్యకి గుంటూరు చిరకలూరు పట్టి టికెట్ అడిగాడు, అది వాస్తవం. నా దగ్గర సోర్స్ లేదని నేను మాట్లాడినా, అది ఖచ్చితం. ఒకవేళ ఇచ్చుంటే కనుక నిజంగా అడిగినట్టు చిలకలూరుపేట ఎమ్మెల్యే స్థానం, ఎమ్మెల్యే సీట్ ఇచ్చుంటే కనుక చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ ప్రభావం, అరెస్ట్ చేసిన గారి కారణం ఇంకోటో ఇంకోటో ఖచ్చితంగా రాష్ట్ర రాజకీయాల పని ఉండేది. ఇవ్వలేదు కాబట్టి ప్లేట్ చెప్పేసి ప్లేట్ మార్చేశాడు. అలా ఒకటని కాదు చాలా ఉన్నాయి. మాకు ట్రోల్ చేసే ఉద్దేశం ఏం లేదు, ఆరా మాసం ట్రోల్ చేసిన అవసరం కూడా మాకు లేదు. ఏమంటున్నామంటే పూర్తిగా అమిడిపోయాడు. మేము చెప్పే ప్రయత్నం అదే క్లియర్ కట్గా కదా, ఇప్పుడు తెలిసిపోవట్లేదు. ఈ వీడియో చూస్తే అర్థం కావట్లేదు మీకు. చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ ప్రభావం తెలంగాణలో ఉందట, ఏపీలో లేదంట. మరి ఏమనాలి దాన్ని, నిజంగా చేయలేదు నాకు తెలిసి. ఎగ్జిట్ పోలు ఆరా మాసం చేయలేదు, నిర్వహించలేదు. ఇదైతే పక్కా 100% ఇది చేసుంటే కనుక ఇలా మాట్లాడదు. సర్వేలో కానీ ఎగ్జిట్ పోల్స్లో కానీ సర్వే ఎలాగ చేయలే అది వేరే విషయం. అది ఎగ్జిట్ పోల్స్ నేను చేసాను, ఇవో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇన్ని సీట్లు వస్తాయి, తెలుగుదేశం పార్టీకి ఇన్ని సీట్లు వస్తాయని చెప్పేసి అని అంటున్నాడు కదా, వాస్తవానికి అది చేయలే. చేయకుంటానే గతంలో ఏదైతే సర్వేలు చేశాడో, ఎన్నికల ముందు ఏవైతే సర్వేలు చేశాడో, అవి తెలిసి ఫిబ్రవరి మార్చ్ అనుకుంటా, ఫిబ్రవరి అనుకుంటా, ఫిబ్రవరి జనవరి స్టార్టింగ్లో ఆ సర్వే ఆధారంగా, ఆ సర్వేని బేస్ చేసుకొని ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ అని చెప్పేసి ప్రకటించాడు. కానీ వాస్తవానికి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ అనేది చేయలే ఆరాం వస్తాను. చేశాడని చెప్పేసి ఒక కలరింగ్, ఒక బిల్డప్ అంతే. మరి అంత ప్రభావం చూపించలేనప్పుడు నువ్వు టికెట్ ఎలా అడిగావు, మీ భార్యకి చిలకలూరుపై టికెట్ ఎలా అడిగావు, అసలు నువ్వు అడగకూడదు కదా. అంటే ఇచ్చుంటే అది వేరేలా ఉండేదేమో కదా, ఇచ్చుంటే వేరేలా మాట్లాడుకోవేమో కదా. సరే వదిలేయండి, ఇప్పటికే చాలా ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు మిమ్మల్ని, మీకున్న క్రెడిబిలిటీ పోయింది ఈ సార్తోటి. ఈ దెబ్బతో మీకున్న క్రెడిబిలిటీ మొత్తం పోయింది. ఒక్కొక్కరైతే ఆరా మాస్తాను ఎరా మాస్తాను అని చెప్పేసి అని అంటున్నారు. నేను అందాల్చుకోవాలి ఆ మాటలు కూడా.
దయచేసి మీకున్న క్రెడిబిలిటీ పోగొట్టుకోమాకండి. ఈ మాటలు మానేయండి, వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చి అక్కడ అలా జరిగింది, వీళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చి ఆ ప్రభావం ఏమి లేదు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినా ఉపయోగం లేదు, లోకేష్ గారు పాదయాత్ర చేసిన ఉపయోగం లేదు, జనాలు పట్టించుకోలేదు, ఇలాంటి మనకి మన మాటలు మాట్లాడితే మీరు ఎలాగ ట్రోల్ అవుతారు? మరి దాన్ని ఏమనాలి ఇప్పుడు? ఏమైంది నీ క్రెడిబిలిటీ? ఏమైంది ఇప్పుడు క్రెడిబిలిటీ లేని వ్యక్తిగా మిగిలిపోయావు కదా. ఇప్పుడు దాకా నీకు ఒక పేరు ఉండేది, అవునన్నా కాదన్నా, ఇప్పుడు దాకా నీకు ఒక పేరు అయితే ఉండేది కదా. ఒక దెబ్బతో పోయిందా? పోగొట్టేసుకున్నావా? రారా అనే సంవత్సరం మూసేసుకోవాల్సిందే మనం. ఈ ఎన్నికల్లో తారుమారు ఖచ్చితంగా అవుద్ది, అందులో ఎలాంటి సందేహం లేదు. నువ్వు మంత్రులు అందరూ ఓడిపోతారు, అయినా సరే వైఎస్ఆర్సిపి పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది. చిన్న లాజిక్ కూడా చెప్పుకొచ్చాడు ఏంటంటే, వైజాగ్లో పడవు, వైజాగ్లో నంబర్ ఎవరు కూడా, వైజాగ్లో ఓట్లేరు, ఒకటో రెండో వస్తే గొప్పేమో అని చెప్పేసి అన్నాడు. శ్రీకాకుళం అలాగే చెప్పాడు, విజయనగరం అలాగే చెప్పుకొచ్చాడు. విజయనగరం కొద్దిగా వైఎస్ఆర్సిపికి మెజారిటీ ఉండొచ్చేమో అని చెప్పుకొచ్చాడు. తర్వాత ఉమ్మడి తూర్పుగోదావరి, పడవ, పశ్చిమ గోదావరి ఒక సీటు, ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఈ రెండింటిలో ఒక సీటు కూడా గెలిచే అవకాశం లేదన్నారు. కృష్ణా గుంటూరు కూడా అలాగే చెప్పుకొచ్చాడు. ప్రకాశం, నెల్లూరు ఇంచుమించు కూడా అలాగే చెప్పుకొచ్చాడు. ఎక్కడ కూడా వైఎస్ఆర్సిపి పార్టీకి ఇది లేదు, ఛాన్స్ లేదని చెప్పేసి, ఓన్లీ కేవలం రాయలసీమ ప్రాంతంలో మట్టి రావచ్చు అని మాట్లాడాడు. ఓన్లీ రాయలసీమలో 9 సీట్లు ఉన్నాయా? 94 టు 104 108 అని చెప్పుకొచ్చాడు. అన్నీ ఉన్నాయా? ఇది ఎన్ని వదిలేశాడు ఇంకా? మా ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి 34 ఎన్నో అనుకుంటా ఇంకొంచు. ఇంకా చెప్పకుండా పోతే ఇంకా చాలా ఉన్నా అలాంటి అట్లన్నీ అన్నిటిని వదిలేసాడు. రాయలసీమలో గెలిచిందంటే ఖచ్చితంగా ఇక్కడ గెలిచేసినట్టే. ఏ గుడ్లెక్కలు చెప్పుకొచ్చాడు, అక్కడ ఒక 50, ఇక్కడ 30, ఇక్కడ 20 అని చెప్పేసి ఏమీ రావు అవన్నీ కూడా. నువ్వు చెప్పిన అందుకే ఏమి ఉండదు, నీ క్రెడిబిలిటీ పోగొట్టుకున్నావు అంతే. కేవలం బెట్టింగ్లు కాల్చిన వాళ్ళు బలైపోతారు నీ మాటలు వింటే. ఆరామస్తాన్ మాటలు వింటే ఎవడైతే బెట్టింగ్లు కాల్చాడో ఆడు బలైపోతాడు. ఆరామస్తాన్ ఆరామస్తాన్ అని చెప్పేసాడు. మీరు బెట్టింగ్లు కట్ట కాయమాకని బొగ్గైపోతారు. కేవలం ప్రెజర్ తీసుకున్న డబ్బు, దానికి మినహాయించి నువ్వు సర్వే లేదు, ఎగ్జిట్ పోల్ లేదు, బొక్కలేదు. నువ్వు చేసింది అది ఒకటే. కాబట్టి ఆరామస్తాన్ గారు ఇంకెప్పుడు కూడా ఇంటర్వ్యూల పేరుతో ఇచ్చి, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు కదా ఆ ప్రభావం లేదు, లోకేష్ గారు పాదయాత్ర చేశారు ఆ ప్రభావం లేదు, ఇలాంటి మాటలు మాట్లాడమాకండి. అలాంటి మాటలు మాట్లాడితే మీకు పంచి ప్రభాకర్ గారే కరెక్ట్, ఆడైతే నేను లకారాలతో సంబోధించి తిట్టాడు. అలాంటి మాటలు మీరు కూడా వినాల్సి వచ్చింది. ఊరికే తక్కువ చేసి మాట్లాడే పనులు పెట్టుకోమాకండి. చంద్రబాబు నాయుడు గారినో లోకేష్ గారినో తక్కువ చేసి మాట్లాడే పనులు పెట్టుకోవద్దు. మన పరిధి ఉంది, మన పరిధి ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడితే బాగుంటుంది. ఇంకా స్థాయి మించిపోయి ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి రేపు ఒక్కరోజు, 4వ తారీఖు రేపు ఒక్కరోజు, వాళ్ళ 3 రేపు 4, రేపు మధ్యాహ్నానికల్లా క్లారిటీ వచ్చేద్దాం. అందరికీ కొద్దిగా ఓపిక పట్టండి.